नेक्स्ट कॉन्सेप्ट कैपेसिटर्स। ओके फर्स्ट कैपेसिटर एंटे इट्स ए डिवाइस व्हिच इज यूज्ड टू स्टोर लार्ज अमाउंट ऑफ चार्ज। लार्ज अमाउंट ऑफ चार्ज अंटे अदोक डिवाइस आ डिवाइस एम चेस्तुंदंटे చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ని స్టోర్ చేసుకుంటా ఉపయోగిస్తాను అనమాట. ఈ కెపాసిటీని మనం ఎలా ఊహించుకుంటాం అంటే ఇలా ఒక బకెట్ ఉంది, ఇప్పుడు కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ ఏం చేస్తుంది, కంటైనర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఇస్ యూజ్ టు స్టోర్, వాటరే పోసాం అనుకో, విచ్ ఇస్ యూజ్ టు స్టోర్ వాటర్ అందా. ఇప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ స్టోర్ లేదా ఈ కంటైనర్ యొక్క కెపాసిటీ ఎంత అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, దీని యొక్క షేప్ సైజు ఇంటర్న్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. అదే అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఈ బకెట్ ఎంత వాటర్ తీసుకుంటుంది అంటే ఎంత వాటర్ తీసుకుంటుంది అని చెప్పేదే కెపాసిటీ అనమాట. ఆ కెపాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, షేప్ సైజ్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని అమౌంట్ ఆఫ్ వాటర్ మీద డిపెండ్ అవ్వదు. అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు ఇక్కడ దాకా వాటర్ పోసావు అప్పుడు దాని కెపాసిటీ వేరు, లేదా ఇక్కడ దాకా వాటర్ పోసావు కెపాసిటీ వేరు అన్న కాన్సెప్ట్ ఉండదు. ఒక కంటైనర్ తీసుకుంటే దాని కెపాసిటీ ఫిక్స్, అదే ఆ కెపాసిటీ అనేది అమౌంట్ ఆఫ్ వాటర్ పోర్డ్ మీద డిపెండ్ అవ్వదు. అలాగే కెపాసిటీ ఉంటే దాని యొక్క ఇప్పుడు కెపాసిటీ అంటే ఏంటి, అమౌంట్ ఛార్జ్ని స్టోర్ చేసే డివైస్, ఎంత ఛార్జ్ని స్టోర్ చేస్తుంది అని చెప్పేదే కెపాసిటెన్స్ అన్నమాట. కెపాసిటెన్స్ ఇక్కడ వాటర్ ఎలాగో ఛార్జ్ అన్నమాట, ఛార్జ్ ఎలా అనమాట. సో ఛార్జ్ ఇస్తున్నావు, కెపాసిటీ ఎలా ఉంటుంది కెపాసిటీ అనేది తర్వాత చూడొచ్చు. ఛార్జ్ ఇస్తున్నావు, ఎంత ఛార్జ్ తీసుకుంటుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, దాని యొక్క కెపాసిటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ కెపాసిటెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, దాని యొక్క షేపు సైజు అలాగే మీడియం మీద డిపెండ్ అవుతుంది. అంటే అదేంటని తర్వాత తెలుస్తుంది, మీడియం మీద డిపెండ్ అవుతుంది. సో అది కెపాసిటెన్స్ అనమాట. కెపాసిటీకి ఉండేది కెపాసిటెన్స్, దాన్ని దేనితో డినోట్ చేస్తాం, సీతో డినోట్ చేస్తాం. ఆ కెపాసిటెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, దాని యొక్క షేపు సైజు మీడియం మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ కెపాసిటీ ఎలా ఫామ్ అవుతుంది, కెపాసిటీ ఎలా ఫామ్ అవుతుంది అంటే నువ్వు ఏదన్నా టూ కండక్టర్స్ ని పక్క పక్కన పెడితే ఏ షేప్ లో అన్నవచ్చు, అది స్పీర్ అనే కాదు సర్కిల్ ఏదన్నా అవ్వచ్చు, ఏ షేప్ గల రెండు కండక్టర్ని ఏ అనేది ఒకటి బి అనేది ఒకటి పక్క పక్కన పెడితే మనకి ఏమొస్తుంది, కెపాసిటర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే ఇప్పుడు దీనికి ఛార్జ్ ఇవ్వాలి, అంతేగా కెపాసిటర్ అంటే ఏంటి, ఛార్జ్ స్టోర్ చేస్తుంది అంటే దీనికి ఛార్జ్ ఇస్తూ ఉంటాం. ఓకే సో ఒక దానికేమో పాజిటివ్ ఛార్జ్ ఇస్తాం, ఇంకో దానికేమో నెగిటివ్ ఛార్జ్ ఇస్తాం. ఇంకో పాయింట్ ఏంటి, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఇస్తాం, దీనికి ప్లస్ క్యూ ఛార్జ్ ఇస్తే దీనికి మైనస్ క్యూ ఛార్జ్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ప్లస్ క్యూ ఛార్జ్ ఇస్తాం వల్ల ఏమవుతుంది, ఇక్కడ పొటెన్షియల్ పాజిటివ్ పొటెన్షియల్ వి పాజిటివ్ డెవలప్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ పొటెన్షియల్ వి నెగిటివ్ డెవలప్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, ఛార్జ్డ్ కెపాసిటర్ అంటాం. ఇందాక నేను ఏమనుకున్నాను, కెపాసిటర్ అన్నా, కెపాసిటర్ అంటే ఏంటి, జస్ట్ రెండు కండక్టర్స్ ఆఫ్ ఎనీ షేప్, దాన్ని కెపాసిటర్ అంటాం. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం మనం, కెపాసిటర్ యొక్క పర్పస్ ఏంటి, ఛార్జ్ని స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే ఛార్జ్ ఇవ్వాలి కదా, సో ఛార్జ్ ఇచ్చాం. ఎంత ఇచ్చాం, ఈక్వల్ ఇవ్వాలి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఇవ్వాలన్నమాట. సో దీనికి ప్లస్ క్యూ ఛార్జ్ ఇచ్చాం, దీనికి మైనస్ క్యూ ఛార్జ్ ఇచ్చాం. అంటే క్యూ అనే అమౌంట్ గల ఛార్జ్ని ఇది స్టోర్ చేసుకుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్. ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ అంటే ఇలా అనుకోకూడదు, ప్లస్ క్యూ మైనస్ క్యూ నెట్ ఛార్జ్ ఇస్ జీరో అని అనుకోకూడదు అనమాట. ఛార్జ్ ఆన్ ద కెపాసిటీ ఇస్ నథింగ్ బట్ ఛార్జ్ ఆఫ్ ది పాజిటివ్ ప్లేట్ ఆర్ విచ్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఛార్జ్ ఆన్ ది నెగిటివ్ ప్లేట్, అదే అది ఛార్జ్ ఆఫ్ ద కెపాసిటీ అంట. అంటే ఈ కేసులో ఛార్జ్ ఆఫ్ ద కెపాసిటీ ఏమవుతుంది, క్యూ అవుతుంది అనమాట. అంతేగాని ఛార్జ్ ఆఫ్ ద కెపాసిటీ జీరో అనుకోండి. నెక్స్ట్ పొటెన్షియల్ ఆఫ్ ది కెపాసిటర్ వి ఆర్ విఏబి ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ మైనస్ వి మైనస్ అవుతుంట, అది పొటెన్షియల్ ఆఫ్ ది కెపాసిటర్ అవుతుంది అనమాట. అంతేగాని ఇంకా వేరే అవ్వదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఛార్జ్ ఆఫ్ ద కెపాసిటీ విల్ బి ఈక్వల్ టు క్యూ, పొటెన్షియల్ అక్రాస్ ద కెపాసిటర్ ఈస్ విఏబి దట్ ఈస్ ఈక్వల్ టు వి ప్లస్ మైనస్ వి మైనస్ అనమాట. సో ఇది ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ అండ్ పొటెన్షియల్ ఆన్ ద కెపాసిటర్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక కెపాసిటర్ కాంబినేషన్ తీసుకున్నాం, అంటే ఏంటి, ఏ అనే ఒక మెటల్ తీసుకున్నాం, బి అనే ఒక మెటల్ తీసుకున్నాం, దీనికి ఛార్జ్ ఇస్తున్నాం. దీనికి ఛార్జ్ ఇస్తుంటే ఏమవుతుంది, వీటి మధ్య పొటెన్షియల్ మారిపోతూ ఉంటుంది. చూడు
వీటి మధ్య పొటెన్షియల్ మారిపోతూ ఉంటుంది. ఈ ఈ ద చార్జ్ ఆన్ దిస్ కెపాసిటర్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పొటెన్షియల్. అంటే ఏంటిది, ఈ ఛార్జ్ అనేది ఈ పొటెన్షియల్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రొపోర్షనాలిటీ తీసేస్తే క్యూవీజ్ ఈక్వల్ టు సివి రాసుకోవచ్చు, వేర్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్ కాల్డ్ యాజ్ కెపాసిటెన్స్. ఫస్ట్ పాయింట్, మన కెపాసిటెన్స్ ఏమనుకున్నాం, దట్ డిపెండ్స్ అపాన్ షేప్, సైజ్ అండ్ మీడియం. ఇప్పుడు ఫస్ట్, ఇది ఒక కండక్టర్, ఏ అనే ఒక కండక్టర్, ఏ షేప్ అన్న ఉంది, బి అనే ఒక కండక్టర్. అంటే ఇలా మనం రెండు ఫిక్స్డ్ గా రెండు కండక్టర్స్ తీసేసుకున్నాం అంటే దాని యొక్క కెపాసిటెన్స్ ఫిక్స్ అయిపోయింది. ఎందుకని, మీడియము మారుస్తలా, కెపాసిటెన్స్ మార్చాలంటే ఇవేగా మార్చాల్సింది, మీడియము మారుతలా, వాటి యొక్క షేపు సైజు ఏది మారతలా, అంటే కెపాసిటెన్స్ ఫిక్స్ అయిపోయింది. అంటే కెపాసిటెన్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇక్కడ కూడా మనం అదే తీసుకున్నాం, సిఈజ్ ఏ కాన్స్టెంట్ తీసుకున్నాం, విచ్ ఈస్ నథింగ్ బట్ కెపాసిటెన్స్. ఇప్పుడు కెపాసిటెన్స్ ఫార్ములా ఏమవుతుంది, సిఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి అవుతుంది. దీని యొక్క యూనిట్ ఏమవుతుంది, క్యూ కూలూంబ్, కూలూంబ్ బై వోల్ట్ అవుతుంది. అదేందా, వోల్ట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం, ఫారెడ్ అంటాం. సో కెపాసిటెన్స్ యొక్క యూనిట్ ఏంటిది, ఫారెడ్. అందా నెక్స్ట్, కెపాసిటెన్స్ యొక్క యూనిట్ ఏముంటుంది, ఫారెడ్. ఈ ఫారెడ్ యూనిట్ ఏదైతే ఉందో అది చాలా లార్జ్ యూనిట్ అన్నమాట. జనరల్ గా మనం జనరల్ కెపాసిటెన్స్ మెజర్మెంట్స్ అన్ని చాలా స్మాల్ గా ఉంటాయి, అందుకని మనం ఎలా ప్రాక్టికల్ గా ఎలా వాడుతూ ఉంటే మైక్రో ఫారెడ్, మిల్లీ ఫారెడ్ వాటిలో వాడతాం, లేదా పికో ఫారెడ్ వీటిలో వాడుతూ ఉంటాం. ఎప్పుడు మనకి ప్రాబ్లమ్స్ లో ఏ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ 5 ఫారెడ్ అని అసలు ఆ ప్రాబ్లమే రాదనమాట. ఎందుకని, ఫారెడ్ అనేది చాలా లార్జ్ వాల్యూ. జనరల్ గా ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, కన్సిడర్ కెపాసిటర్ హూస్ కెపాసిటెన్స్ ఇస్ 5 మైక్రో ఫారెడ్, 5 మిల్లీ ఫారెడ్, 5 పికో ఫారెడ్ వస్తుంది, అలా వస్తాయి అనమాట. ఎందుకైనా వస్తాయి అంటే ఫారెడ్ అనేది చాలా లార్జ్ యూనిట్ అనమాట. నెక్స్ట్, కెపాసిటెన్స్ ఆఫ్ ఏ స్పెరికల్ స్పియర్. ఒక స్పియర్ తీసుకుంటే ఆ స్పియర్ యొక్క కెపాసిటెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇది ఒక స్పియర్, దీని రేడియస్ ఎంత, ఆర్ అనే రేడియస్. దీనికి ఎంత ఛార్జ్ ఇచ్చాం, ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఇచ్చాం, అది పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం, పాజిటివ్ ఛార్జ్. ఆల్రెడీ మనకు తెలుసు అది కండక్టింగ్ స్పియర్ అయితే దట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్స్ ఈక్వల్లీ ఓవర్ ది ఎంటైర్ అవుటర్ సర్ఫేస్. సో దీనికి ఎంత ఛార్జ్ ఉంది, ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది. ఇప్పుడు దీనికి ఉండే పొటెన్షియల్ ఫార్ములా ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R అవుతుంది. వేర్ Q ఇస్ ది ఛార్జ్ ఆన్ ది స్పియర్, R ఇస్ ది రేడియస్ ఆఫ్ ది స్పియర్, ε0 ఇస్ ది పర్మిటివిటీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ స్పియర్ యొక్క కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ముందేమనుకున్నాం, కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే కెపాసిటర్ కావాలి. కెపాసిటర్ కావాలంటే మనం ఏమనుకున్నాం, రెండు కండక్టర్స్, నేను ఈసారి ర్యాండమ్ షేప్ తీసుకుంటాను, రెండు కండక్టర్స్ పక్క పక్కన ఉండాలి. ఇక్కడ కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక కండక్టర్ తీసుకుంటాం. అదే ఇక్కడ మరి రెండో కండక్టర్ ఏదంటే ఎర్త్ రెండో కండక్టర్ అవుతుంట. ఎర్త్ ఈజ్ ఎ స్పియర్ దట్ యాక్ట్స్ యాజ్ అదర్ కండక్టర్. అదే దాన్ని మనం ఏం చేస్తాం, ఎర్త్ గ్రౌండే కదా, సో దీని పొటెన్షియల్ ఏమవుతుంది, 0. అది ఎర్త్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఎర్త్ మనం జనరల్ గా ఏం చేస్తాం, గ్రౌండ్ గా తీసుకుంటాం. అంటే అర్థం ఏంటి, దాన్ని మనం 0 పొటెన్షియల్ గా తీసుకుంటాం. సో ఇది ఒక బాడీ, ఇది ఏ అనే బాడీ, ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇది ఏ అనే బాడీ, ఇది బి అనే బాడీ, వీటి మధ్య ఏ మీడియం ఉంది, ఎయిర్ మీడియం ఉంది. అప్పుడు దీన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు, కెపాసిటర్ లాగా ఊహించుకోవచ్చు. అప్పుడు ఈ కెపాసిటెన్స్ ఫార్ములా ఏమవుతుంది, సిఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి అవుతుంది. సేమ్ ఇదే, ఏ అనే బాడీ, బి అనే బాడీ, ఈ మధ్యలో ఉన్న మీడియం ఎయిర్ మీడియం అనమాట. ఇప్పుడు దీని కెపాసిటెన్స్ ఫార్ములా అవుతుంది, సిఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి. అప్పుడు ఏం రాసుకోవచ్చు, సిఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, 1, ఇలా రాసేసుకోవచ్చు, క్యూ బై ఇది హోల్ డివైడ్ బై కదా, క్యూ బై 4πε0 ఆర్. ఈ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు సిఈజ్ ఈక్వల్ టు 4πε0 ఆర్ అవుతుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ స్పియర్. ఇక్కడ నువ్వు గమనిస్తే కెపాసిటెన్స్ డిపెండ్స్ అపాన్ రేడియస్ ఆఫ్ ది స్పియర్. రేడియస్ ఆఫ్ ద స్పియర్ అంటే ఏంటి, సైజ్ ఆర్ షేప్. ε0 ఈజ్ నథింగ్ బట్ మీడియం. ఆల్రెడీ మీడియం బిట్వీన్ ది దీస్ టూ. ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, కెపాసిటెన్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ దట్ డిపెండ్స్ అపాన్ షేప్, సైజ్ విచ్ ఈస్ గివెన్ బై ఆర్, అండ్ మీడియం ప్రెజెంట్ బిట్వీన్ ది టూ ప్లేట్స్. సో అదే, సో ఫైనల్ గా మన కంక్లూజన్ ఏంటి, కెపాసిటెన్స్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ టు 4πε0 ఆర్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కెపాసిటర్ తీసుకో, నేను ఎలా తీసుకున్నాను, ఇప్పుడు కెపాసిటర్ అంటే ఏంటి, రెండు కండక్టర్స్,
ఆ రెండు కండక్ట్స్ నేను ఎలా తీసుకున్నా ఈసారి, రెండు ప్యారలల్ ప్లేట్స్ గా తీసుకుంటా. సో ఇది ఏ అనేది ఒక బాడీ, దాన్ని నేను ప్యారలల్ ప్లేట్ గా తీసుకున్నా. ఇది బి అనే ఒక బాడీ, దీన్ని నేను ఏం చేశాను, ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఇంకొక పాయింట్, కెపాసిటర్ యొక్క సింబల్స్ చెప్పలేదు కదా, కెపాసిటర్ యొక్క సింబల్ ఏంటంటే ఇది, ఇలా గీస్తే ఇది కెపాసిటర్ యొక్క సింబల్ అనమాట. అలాగ ఇలా నువ్వు ఇలా పెడితే దీన్ని ఏమంటాం మనం, వేరియబుల్ కెపాసిటర్ అంటాం. సేమ్ రెసిస్టర్ లో కూడా అంతే, ఇది రెసిస్టర్ యొక్క సింబల్, ఇలా కనుక పెడితే మనకు అర్థం ఏంటి, వేరియబుల్ రెసిస్టర్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఒక కెపాసిటరు, దీన్ని మనం ఏం చేస్తాం, ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. దాని పొటెన్షియల్ ఎంత, వి అనే పొటెన్షియల్. ఇప్పుడు మనం జనరల్ గా కరెంట్ ఎటు ఫ్లో అవుతుంది అనుకుంటాం, పాజిటివ్ టు నెగిటివ్ ఇలా ఫ్లో అవుతుంది అనుకుంటాం, అంతే కదా, కరెంట్ ఫ్లో అవుతున్నాం పాజిటివ్ టు నెగిటివ్. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అవుతాయి, నెగిటివ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతాయి, ఇలా ఇలా మూవ్ అవుతాయి, అంద మళ్ళీ ఇలా మూవ్ అవుతా ఉంటాయి అనమాట. ఎలక్ట్రాన్స్ ఏమో ఇలా మూవ్ అవుతాయి. కానీ కన్వెన్షనల్ కరెంట్ మనం ఏం చేస్తాం, దానికి ఆపోజిట్ గా తీసుకున్నాం, అది ఒక కన్వెన్షన్ అంతే అది. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ నేను ఏం చేశాను, ఒక అన్ఛార్జర్ కెపాసిటర్ తీశాను, ఒక అన్ఛార్జర్ కెపాసిటర్, ప్లేట్ ఏ ప్లేట్ బి. అన్ఛార్జర్ అంటే ఏంటి, వీటి దగ్గర ఛార్జ్ ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఇదేమవుతుంది, ఛార్జర్ కెపాసిటర్ అవుతుంది. ఎలా ఛార్జర్ కెపాసిటర్ అవుతుంది, ఫస్ట్ ఛార్జర్ కెపాసిటర్ అవుతుంది అంటే అర్థం ఏంటి, వీటి ఈ ప్లేట్స్ మధ్య ఛార్జ్ వస్తుంది. ఆల్రెడీ మనం అనుకున్నాం, ఒక ప్లేట్ వైపు, ఒక ప్లేట్ దగ్గర ప్లస్ టూ అనే ఛార్జ్ వస్తే ఇంకో ప్లేట్ దగ్గర కూడా అంతే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ రావాలి. ఇప్పుడు ఇది ఛార్జర్ కెపాసిటర్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ ఏబిఎండి న్యూట్రల్ ప్లేట్స్, ఈ బ్యాటరీ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని ఇలా తీసుకెళ్తుంది, తీసుకెళ్ళి ఇక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, దీంట్లోంచి ఎలక్ట్రాన్స్ ని ఇటు తీసుకెళ్తూ ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ఇటు వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళిపోతుంది, అలా జరుగుతూ ఉంటుంది. స్లోగా ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతూ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. ఏ ఇన్స్టెంట్ దగ్గర తీసుకున్నా ఇక్కడ ఎంత నెగిటివ్ ఛార్జ్ అయితే ఉంటుందో ఇక్కడ అంతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ స్లోగా జరుగుతూ ఉంటుంది. జరిగి ఒక స్టేజ్కి ఏమవుతుందంటే, దీనికి ఎంత పొటెన్షియల్ అయితే ఉందో, నెగిటివ్ పొటెన్షియల్ ఉందో, దీనికి కూడా అంతే నెగిటివ్ పొటెన్షియల్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ స్టేజ్ రీచ్ అవగానే ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ లో ఆగిపోతుంది అనమాట. అలాగే దీని పరంగా గమనిస్తే, దీనికి ఎంత పాజిటివ్ పొటెన్షియల్ అయితే ఉందో దీనికి కూడా అంతే పాజిటివ్ పొటెన్షియల్ ఉంటుంది. ఆ స్టేజ్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఇటు ఎలక్ట్రాన్ ఫ్లో స్టాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏమంటాం, దిస్ కెపాసిటీ ఇస్ ఛార్జ్. ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేసాం, ఒక అన్ఛార్జర్ కెపాసిటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, దాన్ని మనం స్లోగా ఎలా కన్వర్ట్ చేసాం, ఒక ఛార్జర్ కెపాసిటర్ గా కన్వర్ట్ చేసాం. ఫైనల్ గా మనకేమొచ్చింది, ఇది నా కెపాసిటరు, ఇది ఏ అనే ప్లేటు, ఇది బి అనే ప్లేటు, దీనికంతా పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనికంతా నెగిటివ్ ఛార్జ్ ఉంది. వన్స్ ఈ స్టేజ్ రాగానే ఏం చేస్తాం, ఈ బ్యాటరీని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసినప్పుడు నీకు చివరికి ఏం మిగులుతుంది, ఇదేగా మిగిలేది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఛార్జర్ కెపాసిటర్. ఇక్కడ కూడా చూడు, ఫస్ట్ మనం అన్ఛార్జ్ నుంచి చేసుకుని చివరికి మనకి ఏమొచ్చింది, ఛార్జర్ కెపాసిటర్ వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇలా చెప్పొచ్చు కదా, ఏమని చెప్పొచ్చు, కెపాసిటీ ఇస్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్ టు స్టోర్ ఛార్జ్.